హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎంఎస్ లక్కీ ఛానల్. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళు. ఉండ్రాల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇవి రవ ఉండ్రాళ్ళు. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక కప్పు బియ్యం రవ్వకి పావు కప్పు శనగపప్పును తీసుకున్నానండి. శనగపప్పును ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. ఇందులో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి 10 నిమిషాల పాటు పప్పు కొంచెం ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా రవ్వను వేస్తూ కలుపుకుంటూ 4 నుంచి 5 నిమిషాల పాటు రవ్వ ఉడికేంత వరకు మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారని అవసరం లేదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతిని వాటర్లో తడుపుకుంటూ మనకు కావలసిన సైజులో ఉండ్రాళ్ళను చుట్టుకోవాలి. ఇలా అన్ని ఉండ్రాళ్ళను చుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఆవరి మీద ఉడికించుకుందాం. కుక్కర్ని కానీ ఇడ్లీ కుక్కర్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను కుక్కర్ని యూజ్ చేస్తున్నానండి. కుక్కర్లో 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. పెద్ద కుక్కర్ కాబట్టి పొడవు గిన్నెని యూజ్ చేస్తున్నానండి. అదే చిన్న కుక్కర్లో అయితే స్టాండ్ పెట్టి కొద్దిగా వాటర్ వేసి ఉండ్రాలను పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఉండ్రాలు పెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని విజిల్ని తీసేయండి. 10 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవిరి అంతా ఉండ్రాళ్ళకు పట్టేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంతేనండి వినాయక చవితి స్పెషల్ ఉండ్రాలు రెడీ అయిపోయినట్టే. వీటిని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thanks for watching.